మీరు నన్ను మా తమ్ముణ్ణి ఎప్పుడూ మీ వాళ్ళుగా అనుకోలేదు. ఈ విషయం మాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ మీరు మా పితాశ్రీలను కూడా ప్రేమించట్లేదనే విషయం మాకు ఈ క్షణమే అవగతమైంది. మాకు అనిపిస్తోంది ఇక అబద్ధం చెప్పక్కర్లేదని. నీకేమనిపిస్తోంది? సైనికులారా, తీసుకెళ్ళండి, ఈమెని బందీఖానాలో వేయండి, తీసుకెళ్ళండి. తమరు రాణిగారిని కారాగారంలో పడేశారు మహారాజా. కానీ కానీ ఏంటి మంత్రి గారు? కానీ మీరు మీ సామ్రాజ్యం ఇప్పటికీ పూర్తిగా సురక్షితంగా లేవు మహారాజా. మాకేం అర్థం కాలేదు, చెప్పేదేదో వివరంగా చెప్పండి. నాకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది మహారాజా, ఆమెకు మంత్రతంత్రాల విద్యలలో మహాశక్తి ఉందని. అందుకే ఆమెని బ్రతికి ఉంచడం ప్రమాదంతో కూడిన పని అవుతుంది మహారాజా. మరి ప్రమాదానికి ఉపాయాన్ని ఆలోచించండి. చిత్త మహారాజా. మహారాణికి జయము. రంజీత్ సింగ్కి రాజ్యాభిషేకం అయిందా? ఈ సంగతి మీకెలా తెలిసింది? చూశాను నేను. నేను ఇది చూశాను. కొత్త మహారాజు కోరుకుంటున్నారు నేటి రాత్రి మాకు ఆఖరి రాత్రి కావాలని. అదే మీరు కోరుకుంటే కిసాన్ గంజ్ నుంచి ఓ సైన్యాన్ని తెప్పించి. వద్దు. మాకు తెలుసు ఎప్పటిదాకా రక్షణిచ్చే ఈ తాయత్తు నా చేతికి ఉంటుందో. నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ నేను కోరేది నన్నెవరైనా ఏమైనా చెయ్యాలని. వద్దు, నేను మిమ్మల్ని అలా కోరుకోనివ్వను. అరే పిచ్చిదానా, ఎప్పటిదాకా ఈ తాయత్తు నా వద్ద ఉంటుందో నన్నెవ్వరూ చంపలేరు. మరి నేను మరణించనిదాకా ఈ జనాలు నా శరీరాన్ని ఇక్కడే ఖైదు చేసి ఉంచుతారు. ఈ దత్తమ్మలకి ఇది కూడా తెలీదు. శరీరాన్నైతే ఖైదు చేయొచ్చు, కానీ ఆత్మని? నేను నా ప్రతీకారాన్ని పూర్తిగా తీర్చుకోవడానికి ఈ శరీరాన్ని వదిలి దెయ్యంగా మారాల్సి ఉంది. ఎంత భయంకర దెయ్యం అంటే దాన్ని ఎదుర్కోవడం అసంభవం కావాలి. ఎంత భీకరమంటే దాన్ని ఎదుర్కోవడమే కాదు, దాన్నుంచి తప్పించుకోవడము ఎవ్వరి వశంలోనూ ఉండకూడదు. ఎంత ప్రమాదకరమంటే గజేంద్ర సింగ్ రాబోయే తరాల వారు కూడా దాని పేరు వింటేనే భయంతో గజ గజ వణకాలి. ఈ పనిలో నువ్వు నాకు సాయం చేస్తావా? సాయమా, కానీ ఎలా? నా మాటని జాగ్రత్తగా విను. వీళ్ళంతా నన్ను కాల్ చేశాక నువ్వు నా అస్థికలని ఎలాంటి చోట దాచి ఉంచాలంటే దాని గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఎప్పటిదాకా నా అస్థికలు నీటిలో విసర్జించబడవు, అప్పటిదాకా నాకు ముక్తి లభించదు. అలా ఎప్పటిదాకా నాకు ముక్తి లభించదు, అప్పటిదాకా ఈ రాజకుటుంబానికి ఈ దెయ్యం నుంచి విముక్తి లభించదు.